మరి పదే పదే ఇంకా మనకు రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి లక్ష్మీ కుబేర హోమానికి. అందుకే ప్రతి ఒక్కరూ సిద్ధంగా అండి, ఆ మే 10వ తారీఖున ఎర్లీగా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయండి. సాయంకాలం 6 లోపే మీరు మినిమం 6 గంటల వరకు అయినా వచ్చి ఉండాలి, ఎందుకంటే 6 గంటల నుండి స్లాట్లు బుక్ అవుతాయి. ఆ టైంలో ఏంటంటే మీకు ఒక టైం వేసి ఇస్తారు, ఆ టైంలో మీరు 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించాలి. మీకు వేసిన టైంలోనే మీ గోత్రనామాలు చదువుకుంటూ మీకు ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తాను. ఎట్లీస్ట్ నేను ఈ కుబేర హోమం జరిపించి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటి గడప దాటే విధంగా, అంటే లోపలికి వెళ్ళే విధంగా, గడప దాటించడం కాదు లోపలికి పంపించడం, గడప లోపలికి పంపించే విధంగా ఎట్లీస్ట్ నేను ట్రై చేస్తానండి. మీరు 72 గంటల పాటు దీపాన్ని కొండెక్కకుండా కాపాడితే ఇంకా లక్ష్మీదేవి బయటికి వెళ్ళదండి, ఇది మాత్రం తథ్యం. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు, మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కల నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విషయం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు, మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది, సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునేవారు పాటించవలసినటువంటి నియమాలు, మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాము. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.